హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ రాబోయే గ్రూప్స్ పరీక్ష కోసం తెలంగాణ టీఎస్పిఎస్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ల కోసం ఎకనా ఎకనామీ నుండి ఒక యాభై ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి ఇక ఇందులో మనము ఫాస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే జనన మరణ రేట్లకు ఆర్థిక అభివృద్ధి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది జనాభా పరిణామ సిద్ధాంతం దీన్ని మొదటిగా మొదటగా ఎవరు పేర్కొన్నారు సరైన సమాధానం ఆప్షన్ టూ థామ్సన్ నోటెస్టిన్ ఇక రెండవ ప్రశ్న మ్యాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా విభజించారు సరైన సమాధానం ఆప్షన్ టూ నాలుగు దశాబ్ద దశలుగా విభజించారు మూడవ ప్రశ్న ప్రపంచ జనాభా దినోత్సవంగా ఏ రోజును ప్రకటించారు మూడవదానికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ జూలై పదకొండు నాలుగవ ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా జనాభా లెక్కల్లో రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు నాలుగవ దానికి సరైన సమాధానం ఆప్షన్ నాలుగు వివేక్ జోషి ఐదవ ప్రశ్న అరబి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రమం తప్పకుండా పది సంవత్సరాలకు ఒకసారి చొప్పున పదిహేను సార్లు జనాభా లెక్కలు నిర్వహించిన దేశం ఏది ఐదవ దానికి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఇండియా ఆరవ ప్రశ్న అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది ఆరో దానికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ ఏడవ ప్రశ్న అల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది ఏడవదానికి సరైన సమాధానము ఆప్షన్ టూ లక్ష దీవులు ఎనిమిదవ ప్రశ్న అధిక అక్షరాస్యులు గల రాష్ట్రం ఏది ఎనిమిదవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ తొమ్మిదవ ప్రశ్న స్త్రీ పురుషులలోనూ అధిక అక్షరాస్యులు గల రాష్ట్రం ఏది తొమ్మిదవ దానికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ పదవ ప్రశ్న అధిక ఆయురార్థం గల రాష్ట్రం దానికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కేరళ పదకొండవ ప్రశ్న ముస్లింలు అధికంగా ఉన్న రాష్ట్రం పదకొండవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ ఇక పన్నెండవ ప్రశ్న గ్రే కోలర్ వర్కర్స్ అంటే గ్రే కోలర్ వర్కర్స్ అంటే ఏమిటి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో పన్నెండవ దానికి సరైన సమాధానం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నైపుణ్యం గల సాంకేతిక పనివారు వీరిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుర్తించారు ఉదాహరణ ఐటీ రంగం పనివారు ఇక పదమూడవ ప్రశ్న ఎన్ని సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న జనాభా అంత ఉత్పాదకత శ్రామిక వర్గంలోకి రారు పదమూడవ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ వన్ పదిహేను టు యాభై తొమ్మిది పద్నాలుగవ ప్రశ్న స్కార్లెట్ కోలర్ వర్కర్స్ అనే పదాన్ని రెండు వేల సంవత్సరంలో ఉపయోగించారు దీని అర్థం పద్నాలుగవ ప్రశ్నకి సరైన సమాధానం షాపుల్లో పనిచేసే మహిళలు ఇక పదిహేనవ ప్రశ్న ప్రణాళిక లక్ష్యాల్లో భాగంగా ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ కానీ టిఎఫ్ఆర్ కానీ ఎంతకు తగ్గించాలని సూచించింది పదిహేనవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎంఎంఆర్ ఎంఎంఆర్కు ఒకటికి అలాగే ఐఎంఆర్ ఇరవై ఎనిమిదికి టిఎఫ్ఆర్ టూ పాయింట్ వన్కి తగ్గించాలని చెప్పి సూచించింది ఇక పదహారవ ప్రశ్న ఆర్థిక వ్యవస్థలో వివిధ వృత్తుల్లో పనిచేసే జనాభా వివరాలను తెలియజేసేది వృత్తుల వారి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలుగా ఎవరు చెప్పారు పదహారవ ప్రశ్నకి సరైన సమాధానం కొలిన్ క్లార్క్ పదిహేడవ ప్రశ్న అమెరికా ఇంగ్లాండ్లలో వ్యవసాయంపై ఆధారపడేవారు ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో ఉండగా ఇండియాలో ఎంత శాతం ఉన్నారు పదిహేడవ ప్రశ్నకి సరైన సా సమాధానము ఆప్షన్ త్రీ యాభై శాతం మంది ఉన్నారు పద్దెనిమిదవ ప్రశ్న ఏ దేశాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో శ్రామిక శక్తికి అడవులు ఎక్కువగా ఉపాధిని కల్పిస్తున్నాయి పద్దెనిమిదవ ప్రశ్నకి సరైన సమాధానం నార్వే స్వీడన్ కెనడా ఈ మూడు దేశాలు ఉపాధిని అయితే కల్పిస్తున్నాయి పంతొమ్మిదవ ప్రశ్న స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిశీలిస్తే ప్రాథమిక రంగంపై ఆధారపడేవారు ఎంత శాతం నుంచి ఎంత శాతం తగ్గారు పంతొమ్మిదవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ డెబ్బై రెండు శాతం నుంచి యాభై ఆరు శా పాయింట్ సెవెన్ శాతంగా తగ్గారు ఇరవయ ప్రశ్న ఆరోగ్య పారిశుద్ధ పథకాల్లో లేనిది ఇరవై ప్రశ్నకు సరైన సమాధానం సౌభాగ్య యోజన ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ గర్ యోజన ఇది సరైన సమాధానం ఇరవై ఒకటవ ప్రశ్న మానవ వనరుల అభివృద్ధి భారతదేశంలోని విద్యపై గతంలో కొటారి కమిషన్ జీడిపిలో విద్యపై పెట్టుబడిని ఎంత శాతం ఉండాలని సూచించింది ఇరవై ఒకటవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఆరు శాతంగా సూచించి సూచించింది ఇక ఇరవై రెండవ ప్రశ్న చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో మాధ్యమిక విద్యపై ఏ కమిషన్ను నియమించారు ఇరవై రెండవ ప్రశ్నకి సరైన సమాధానము మొదలియార్ కమిషన్ రెండవ ఆప్షన్ నంబర్ మొదలియార్ కమిషన్ను నియమించడం జరిగింది ఇక ఇరవై మూడవ ప్రశ్న భారతదేశం తక్కువ పురోగమనం పురోగమనం కలిగి ఉండడానికి విద్య విజ్ఞానం కొంతమందికే పరిమితమైందని ఎవరు పేర్కొన్నారు ఇరవై మూడవ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ స్వామి వివేకానంద ఇరవై నాలుగవ ప్రశ్న హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రూపశిల్పి ఎవరు ఇరవై నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మహబూబ్ హుల్ హక్ ఇరవై ఐదవ ప్రశ్న రెండు వేల పది హెచ్డిఆర్లో హెచ్డిఐ గణనలో నూతనంగా చేసిన మార్పుల్లో తలసరి ఆదాయ గణనలో తలసరికి జీడిపికి బదులు తలసరిగా దేన్ని తీసుకోనున్నారు ఆప్షన్ ఇరవై ఐదు ఇరవై ఐదవ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ వన్ జిఎన్ఐ ఇరవై ఆరవ ప్రశ్న బ్రిక్స్ దేశాల్లో తక్కువగా హెచ్డిఐ కలిగిన దేశం ఏది ఇరవై ఆరవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఇండియా ఇరవై ఏడవ ప్రశ్న హెచ్డిఆర్ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ హెచ్డిఐ విలువ ఎంత ఇరవై ఏడవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ టూ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న హెచ్డిఐలో ఉల్ హక్ గణనలో దేశంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ కేరళ ఇరవై తొమ్మిదవ ప్రశ్న భారత భారత్ హెచ్డిఐ ర్యాంకింగ్లో ఎన్నో స్థానం సాధించింది ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఆప్షన్ ఫోర్ నూట ఇరవైవ తొమ్ నూట ఇరవై తొమ్మిది స్థానాన్ని సాధించింది ఇక ముప్పైవ ప్రశ్న అభివృద్ధి సూచిలో కేరళ మొదటి స్థానం కాగా చివరి స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది ముప్పై దానికి సరైన సమాధానం ఆప్షన్ టూ బీహార్ ముప్పై ఒకటవ ప్రశ్న రెండు వేల ఇరవై నాటికి సగటు చైనాలో ఆయువు ముప్పై ఏడు సంవత్సరాలు అమెరికాలో ముప్పై ఏడు ఏళ్ళు జపాన్లో నలభై ఎనిమిది ఏళ్ళు ఉండగా భారతీయుడు సగటు ఎన్ని సంవత్సరాలు కలిగి ఉంది ముప్పై ఒకటో దానికి ప్ర సమ సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై రెండవ ప్రశ్న డెమోగ్రాఫిక్స్ గిఫ్ట్ అంటే ముప్పై రెండవ దానికి సరైన సమాధానం వృద్ధుల కంటే చిన్న పిల్లల సంఖ్య అధికంగా ఉంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనేది ఇక ముప్పై మూడవ ప్రశ్న షాంపిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెండు వేల పదమూడు ప్రకారం రెండు వేల ఇరవై నాటికి దేశంలో మనిషి సగటు జీవన వయస్సు ప్రపంచంలో చాలా తక్కువగా ఎన్ని సంవత్సరాలు ఉండనుంది ముప్పై మూడవ ప్రశ్నకి సరైన సమాధానము ఇరవై తొమ్మిదవ సంవత్సరాలు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ముప్పై నాలుగవ ప్రశ్న స్కిల్ ఇండియా రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాటికి ఎన్ని కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది ముప్పై నాలుగవ దానికి సరైన సమాధానం నలభై కోట్లు ఆప్షన్ మూడు సరైన సమాధానం ఇక ముప్పై ఐదవ ప్రశ్న భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకుడవుతాడని ఎవరు పేర్కొన్నారు ముప్పై ఐదవ దానికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎడ్విన్ కానన్ ముప్పై ఆరవ ప్రశ్న రెండు వేల పంతొమ్మిది జాతీయ విద్యా విధానం ఎవరి నేతృత్వంలో నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను కేంద్రానికి సమర్పించింది ముప్పై ఆరవ ప్రశ్న ఇది ఇంపార్టెంట్ కస్తూరి రంగన్ ఇక ముప్పై ఏడవ ప్రశ్న ఎన్పిఈల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ముప్పై ఏడవ దానికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ రెండు వేల రెండు ముప్పై ఎనిమిదవ ప్రశ్న పడే భారత్ బడే భారత్ సర్వశిక్ష అభియాన్లో ఉప పథకంగా రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఉద్దేశం ముప్పై దానికి ముప్పై ఎనిమిదవ దానికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఒకటి రెండు తరగతుల్లో వేగంగా చదవడం రాయడం గణ గణితంలో ఆసక్తిని పెంచడం ముప్పై తొమ్మిదవ దానికి ముప్పై తొమ్మిదవ ప్రశ్న ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షర భారత్ అభియాన్ ఎన్ని కోట్ల గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ లిటరసీని అందించారు ముప్పై తొమ్మిదవ దానికి సరైన సమాధానము ఆరు కోట్ల ఆరు కోట్లు నలభైవ ప్రశ్న అధిక జన సాంద్రత గల జిల్లా నలభైవ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ టూ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నలభై ఒకటవ ప్రశ్న పురుష జనాభా కంటే స్త్రీ జనాభా సుమారు ఎంత తక్కువగా ఉంది నలభై ఒకటో దానికి సరైన సమాధానం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉంది నలభై రెండవ ప్రశ్న అధిక పిల్లలు పిల్లల జనాభా గల రాష్ట్రం నలభై రెండవ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ త్రీ పశ్చిమ బెంగాల్ నలభై నాలుగవ ప్రశ్న స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు యాభై ఏళ్ళలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత నుంచి ఎంతకు తగ్గింది నలభై నాలుగవ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ వన్ తొమ్మిది వందల రెండు నుంచి తొమ్మిది వందల నలభై ఆరు వరకు తగ్గింది ఇక నలభై ఐదవ ప్రశ్న భారత్లో తగ్గుతున్న స్త్రీలు అని ఎవరు వ్యాఖ్యానించారు నలభై ఐదవ దానికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ మాలిని బాలాసింగం ఇక నలభై ఆరవ ప్రశ్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనీసం డిపాజిట్ మొత్తం రెండు వందల యాభై రూపాయలు ఉండగా గరిష్టం ఎంత నలభై ఆరవ ప్రశ్నకి సరైన సమాధానము ఒక లక్ష యాభై వేలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నలభై ఏడవ ప్రశ్న అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు గల జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది నలభై ఏడవ ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ కేరళ కేరళ రైట్ ఆన్సర్ ఇక నలభై ఎనిమిదవ క్వశ్చన్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ సిఎంఆర్ ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో మధ్యలో చనిపోయే పిల్లల సంఖ్యను తెలియజేసేది నలభై ఎనిమిదవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ టూ జీరో టు నాలుగు సంవత్సరాల సంవత్సరాల వయసులో పిల్లలు చనిపోయే సంఖ్యను తెలియజేస్తుంది ఇక నల నలభై తొమ్మిదవ ప్రశ్న స్మార్ట్ సిటీ మిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడూ ప్రారంభించింది నలభై తొమ్మిదవ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది ఇక యాభైవ ప్రశ్న హిందువులు అధికంగా ఉండే రాష్ట్రం ఏది ఆప్షన్ ఫోర్ హిమాచల్ ప్రదేశ్ సో ఇది మనకు రాబోయే గ్రూప్స్ పరీక్షలు ఏవైతే ఉందో టీఎస్పీఎస్ నుంచి రిలీజ్ అయ్యే గ్రూప్స్ పరీక్షలు ఏవైతే ఉందో సో ఎకనామీక్లో మనకు మనకు ఎకనామిక్ కూడా ఒకటి టాపిక్ ఉంది సో దాంట్లో ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి పీడిఎఫ్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను యాభై ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్